ఆఫీషియల్ ఏంటా వీడియో అని చూస్తున్నారా? యాక్చువల్లీ మీరు తమ్నే చూసే ఉంటారు, బట్ చెప్పాలి కదా మా అమ్మ మీద ప్రెగ్నెన్సీ ప్రాంక్ చేస్తున్నాను. నాకు తెలిసి చెదవ బాధేస్తుంది, బిఫోర్కి ఆఫ్టర్కి నా ఫేస్ చూసుకొని అలగైపోతుందో. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషం. అండ్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఇలా అవ్వకూడదు, బట్ ఇప్పుడున్న పేరెంట్స్ ఇలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అనే దాని మీద చేస్తున్నాను. అండ్ మా అమ్మ నాకు ఈ ఊహే భయంకరంగా ఉంది, బట్ ఐ హోప్ మా అమ్మ ఎలా రియాక్ట్ అవుతా చూద్దాం. పేరెంట్స్కి ఇలాంటి న్యూస్ చెప్తే ఎలా ఉంటుందా అనేది లెట్స్ సీ. నాకు తెలుసు నాకైతే 102 ఫీవర్ వచ్చేస్తుంది, బట్ అంటే మంచి మంచి వీడియోస్, ఇది మంచి వీడియో కాదులేండి. అండ్ ఇలానే ఏమైనా మంచి వీడియోస్ కావాలి అంటే మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీ సపోర్ట్ ఉండాలంటే మీరు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. సో మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకేంటి లేటు, వీడియో చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. కెమెరా అయితే కనిపించకుండా పెట్టేసాను. అండ్ ఏంటి, మా అమ్మ లేరు, వాష్రూమ్ ఎక్కడ ఉన్నారా? బెడ్రూమ్ అన్నారు. ఈ విషయం వదిన తెలుసుకో, మా వదిన సపోర్ట్. అతను ఎవరు అనుకుంటారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. లెట్స్ సీ. నీట్గా ఉన్నాను కదా, కాసేపు తాగా ఎలాగుంటానే అంటే డౌట్ వస్తుంది. ఓకే ఫైన్, లెట్స్ స్టార్ట్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఏదో అని ఉంటాడు, ఎప్పుడు ఏదో చిన్ను ఎప్పుడు ఏదో గొడవ ఆడుకుంటుంది, నాకు టెన్షన్ చెప్పిస్తావు. ఏమని చెప్తే నాకు తెలుస్తా చిన్ను, అదే చెప్పదు. ఏమంటాను, ఏమన్నా నేను ఎప్పుడన్నా గొడవలు ఎప్పుడూ అవుతూనే ఉంటాయి కదా, నేను ఎప్పుడు పట్టించుకున్నాను గొడవలు అయినా. ఏమైంది చెప్పు, ఫోన్ చేయాలి కదా నీకు. ఏమైనా అన్నారా ఇంట్లో వాళ్ళు, అలా అమ్మాలి ఎవరైనా? మరి ఎవరే అనకపోతే మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎన్నా వచ్చి చిన్ను, నువ్వే అలా వణికిపోతున్నావు ఏంటి అమ్మా? ఏ చెప్పు. సార్ సార్ సార్, ఏంటి సార్ అది? నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్. ఏం మాట్లాడుతున్నావు?
నేను ఎక్కడికనే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. చూద్దాం చేతులు చూడు ఎలా షవీన్ అయిపోతున్నాయి, ఎంత టెన్షన్ అయిపోతున్నాను. నేను ఏడ్చిన్నా ఏంటి కావాలని చిన్ను, ఇది కావాలని చేసిన పనులు అవి. బుద్ధి ఉండాలి కొంచెమన్నా, ఇంటి దిగాలి ఉండాలి కొంచెమన్నా సరే. నీ మొక్క బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పెట్టుకోండి మా ఫ్యామిలీ దగ్గర అది ఏమనుకుంటారు. నేను అది ఫోన్ చేస్తానండి, గని ఫోన్ చేస్తాను. హఠాత్ పరిణామం ఎవరు ఊహించనటువంటి ఏంట్రీ చూడండి ఇలాంటి ప్రాంక్ చేస్తే మాదనుకుంటుంది అయిపోద్దా. ఇలాంటి ప్రాంక్ చేస్తారా ఎవరు నన్ను తల్లిని చెప్పండి. ఎవ్వరు ఏ తల్లికని ఎలాగని నిజంగా ప్రెగ్నెంట్ అంటే మరి నువ్వు అలా ఫీల్ అవుతాం. ఫీల్ అవడం కాదు, నువ్వు అలాంటి తప్పు చేయవు కదా. వచ్చే సంవత్సరం మ్యారేజ్ ఉంది కదా నీకు, నువ్వు ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదు. నా మీద ఒట్టేసరికి నాకు ఒక్కసారి వాళ్ళకి చెప్పు ఇలా ప్రాంక్ చేస్తే ఏమవుతుందని. వద్దమ్మా అలాంటి ప్రాంక్ చేసే ముందు మాకు చెప్పియండి. మాకు అసలు మాకు వయసు అయిపోయింది, మాకు తట్టుకునే శక్తి మాకు లేదు. ఇలాంటి ప్రాంక్ చేయకండి అమ్మా. ఏం చేయమంటారు, ఏమన్నా చేసిన పర్లేదా. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తాయి మాలాంటి వాళ్ళకి, నేను చేసే పనులకి.